మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. అదేంటంటే, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు ఖాతాల్లో ఒక మంచి అకౌంట్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఈ అకౌంట్లో బ్యాలెన్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, అకౌంట్కి సంబంధించి ఓపెన్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. భారత ప్రభుత్వం అందిస్తున్న పొదుపు ఖాతాల్లో ఒకటైనది సుకన్య సమృద్ధి యోజన పథకం. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరమనే చెప్పాలి. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ అకౌంట్ను ఓపెన్ చేసుకోవడం సులభమే. కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకువచ్చి కేవలం ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకాన్ని అందిస్తుంది. ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఈ స్కీమ్లో చేరవచ్చు కూడా. దీనిలో చేరిన వారు అమ్మాయిల పేరుపై ప్రతి నెల కొంత డబ్బును డిపాజిట్ చేయవలసి ఉంటుంది. సుకన్య సమృద్ధి స్కీమ్లో చేరడం వల్ల అమ్మాయిలకు ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే స్కీము, ఈ స్కీమ్ కేవలం అమ్మాయిలకు మాత్రమే ఉండడం విశేషం. ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నా సరే ఈ స్కీమ్లో అయితే చేరవచ్చన్నమాట. సుకన్య సమృద్ధి స్కీమ్లో చేరడం వల్ల అమ్మాయిలకు మెచ్యూరిటీ కాలం 21 వేలు అయితే ఏడాదిలో కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు ఈ స్కీమ్లో మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అకౌంట్లో ఎంత డబ్బు జమ చేయాలనేది మన ఇష్టం. 10 ఏళ్లలోపు ఆడపిల్లల పేరుపై మాత్రమే ఈ పథకం అకౌంట్ను తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది. పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకుకు వెళ్ళి మీరు సుకన్య సమృద్ధి అకౌంట్ తెరుచుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్పై 7.6% వడ్డీ అనేది లభిస్తుంది. వడ్డీ రేట్లను ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. ఈ పథకం పైన ఇన్వెస్ట్ చేసే డబ్బులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా అవకాశం ఉంటుంది. అయితే సుకన్య సమృద్ధి యోజన పథకం అకౌంట్లో డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు ఖాతా తెరిచిన బ్యాంకుకు వెళ్ళి తెలుసుకోవచ్చు. అలాగే పాస్బుక్ బై ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల అకౌంట్లో ఎంత డబ్బు ఉంది అనేది కూడా తెలుస్తుందన్నమాట. నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి కూడా బ్యాలెన్స్ను చెక్ చేసుకోవచ్చని చెప్తున్నారు. అయితే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చే వరకు ఉండే జమ చేస్తూనే ఉండాలి. 21 ఏళ్ళు నిండిన తర్వాత మాత్రమే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. అమ్మాయి పెళ్లికి కానీ చదువులకు కానీ సంబంధించి అత్యవసరమైతే 18 ఏళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు అమౌంట్ని మనం తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి.